ప్రీమియం ఇష్యూలో ఉండవల్లి మనం చూసుకుంటే ఆయన ప్రతిసారి కూడా కొంచెం పార్టీలకు అతీతంగానే మాట్లాడతారు ఏ ఇష్యూ వచ్చినా. ఇప్పుడు ఆయన ఒక లాయర్గా స్టాండ్ తీసుకున్నట్లు మనకు కనిపిస్తోంది. సో ఏ విధంగా చూడాలి, 12.54% ఓట్ షేర్ అయితే ఎక్కువ చూపిస్తున్నారు. సో అలాగే ఈ వీవీప్యాట్లు ధ్వంసం చేయడం మనం చూసుకుంటే 45 డేస్ టైం ఉన్నా సరే 10 డేస్లో ధ్వంసం చేయడానికి కారణాలు ఏంటి అని చెప్పి గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ఏదైనా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందంటారా? అంటే ముందుకెళ్ళిన ఏమి ఉండి తెరగబడిపోయింది ఏమి ఉండదు, కానీ యాక్చువల్గా ఇది జాతీయ వ్యాప్తంగా ఒక 12.5% పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఓటు వేరియేషన్ అన్నది కనబడింది. ప్రపంచ ఎలక్షన్ కమిషన్ యొక్క ఇన్కన్సిస్టెన్సీ కూడా క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను కూడా ఒకసారి ఎలక్షన్ డ్యూటీ కూడా చేసిన, ఎవ్రీ 1 అవర్ వీ నీడ్ టు అప్డేట్ ద పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఓట్స్ అంది. అవి ఎంత కరెక్ట్గా ఇచ్చారో ఈ ఎలక్షన్ క్లియర్గా అందరికీ తెలుసు. అండ్ సబ్సిక్వెంట్గా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మోర్ దాన్ 48 అవర్స్ తీసుకుని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు అని. అవి ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఎలక్షన్స్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారో అలా ప్రతి దగ్గర కాంట్రడిక్షన్ ఉంది. సో ఈ కాంట్రడిక్షన్స్ అన్నిటికి తోడు ఆయన 24/6 లెటర్ చూపిస్తాను, దొట్టిస్తాను నీకు. అందరూ ఈ హెస్ క్లియర్లీ టోల్డ్ దట్ ద డేటా నీడ్స్ టు బి డిస్ట్రాయిడ్ అన్నట్టుగానే ఇచ్చారు. అసలు యాక్చువల్గా ఏంటంటే డేటాని కంపల్ చేసి దానికి స్టోర్ చేయాలి, అది వాస్తవం. పైపొచ్చి ఇది 45 డేస్ స్టిప్యులేటివ్ టైం ఉంటుంది. 45 డేస్ స్టిప్యులేటివ్ టైంలో రీకౌంటింగ్కి వెళ్ళినా ఏం చేసినా జవాబుదారితనం ఉంటుంది. ఈ విషయంలో మీనా గారు ఇచ్చిన లెటర్ ఇస్ రియల్లీ క్రియేటింగ్ లాట్ ఆఫ్ దాన్ని ఏమంటారు అంటే డిబేట్కి చాలా ఛాన్సెస్ వెసులుబాట్లు ఇస్తున్నాయి. మోర్ ఓవర్ ఎలక్షన్ కమిషన్ నిర్వర్తించిన విధులు ఏవైతే ఉన్నాయో వాటి బదులు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పార్టీలకినూ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థకి వదిలేసి ఎక్కడ పడితే అక్కడ లా అండ్ ఆర్డర్ విషయంలో వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎవరు పడితే వాళ్ళు తీసుకుని పెన్నీలు గారు లెటర్లు అందరూ జైలుకి వెళ్ళిన ఉదంతాలో చూసాం కదా. సో ఈ ప్రొయాక్టివ్నెస్ అనేది వేరే వాళ్ళకి అవకాశం కల్పించడానికి ఎలక్షన్ కమిషన్ ఎందుకు గమ్మునుంది? కాబట్టి మీనా గారు లాంటి వ్యక్తి ఆర్డర్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా తీసుకున్న వారి మీద ఎందుకు ఇమీడియట్ యాక్షన్ కాల్ ఫర్ చేయట్లేదు? ఇవి ప్రశ్నించవలసిన విషయాలు. అండ్ ఈసీ మాక్ పోలింగ్కే మొగ్గు చూపుతుంది, కానీ ఎక్కడ కూడా రీకౌంటింగ్ అన్న విషయంలో వెనకడుగు వేస్తూనే కదా, డేటా లేని కారణంగా వాళ్ళు రీకౌంటింగ్ అనలేకపోతున్నారు. ఇప్పుడు అది కాస్త బయటపడింది. తర్వాత ఈ మాక్ పోలింగ్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఇట్? వేస్ట్ సార్, అది అట్ర వేస్ట్. అది ఇప్పుడు ఎలక్షన్స్ ముందు మాకు మిషన్ల మీద నమ్మకం లేదంటే మాక్ పోలింగ్ అప్పుడు వాళ్ళ సమక్షంలో చేసి కోర్టు పరంగా కూడా ఆర్డర్ చేసి దిస్ ఇస్ రైట్ మిషన్ అని చెప్పడం. బట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ మీద అప్రాహెన్షన్స్ ఉన్నప్పుడు మాక్ పోలింగ్ ఏంటి? అదే నాకు తెలియదు. మాక్ పోలింగ్ అంటే ఇప్పుడు ఇవి 2 నెలలు బట్టి ప్రజలకి ఉదాహరణకి స్కూల్ ముందు పెట్టారు అనుకో, విద్యా కనుక రాదు కూడా పేరెంట్ల నుంచి అందరూ వచ్చి అమ్మకు వందనం ఇవ్వలేదు చెప్పి టాటాటాక వైఎస్ఆర్సీపీగా నొక్కుతారు. ఎగ్జాంపుల్ చెప్పి రైతుల దగ్గరికి వెళ్ళి ఏరా మీకు ఇది వచ్చిందా అంటే రాలేదండి, వాళ్ళు కడపడం కోపంతో దానికి అవుతుంది. అది మనం మ్యాండేట్ కింద ఎలా కన్సిడర్ చేస్తాం? ఎగ్జాంపుల్ చెప్పి లేదా తెలుగుదేశం అడ్డా దగ్గరికి వెళ్ళి ఇప్పుడు 10కి 10 నెల్లూరు లాంటి దగ్గర గెలిచారు కాబట్టి చరిత్రలో తెలుగు నెల్లూరు 10కి 10 లేవు, రామారావు పెట్టిన కాడించి కూడా. సో అన్ని ఎంతలో విడ్డూరాలు ప్లేస్ చేసుకున్నప్పుడు 40 స్థానాలు నేను ఎప్పటి నుంచి చెప్తుంటాను తెలుగుదేశంకి పట్టలేదు గెలవలేదు ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళు గెలిచేశారు మేము తీసుమార్గాలంటే ఎవరు గెలిచినా గెలవపోయినా కొంతమంది గెలుపులు అందరికీ అనుమానాలు ఖచ్చితంగా రేఖాయి. పోలవరం ఒకటి సోమిరెడ్డి ఇలాంటి గెలిచారంటే ప్రపంచం వింతలే. సో ఆ వింతలు తట్టుకోలేక ప్రతి ఒక్కరు గ్యారంటీగా రియాక్ట్ అవుతారు. ఇది విషయం. అలాగే అంటే ప్రతిసారి ఎలక్షన్స్ ఏ స్టేట్ లో జరిగినా ట్యాంపరింగ్ గురించి మాట్లాడతాం, కానీ ఎప్పుడు ఇంత పెద్ద ఇష్యూ జరిగింది లేదు, దీన్ని ఇంత సాగదీసింది కూడా మనం ఎప్పుడు చూడలేదు. అండ్ ఇలాంటి కీ పాయింట్స్ ఎప్పుడు దొరకలేదు, జస్ట్ మాటల వరకు మాత్రమే. దేశవ్యాప్తంగా దగ్గర దగ్గర 49 లక్షల 50 వేల 69 లక్షల ఓట్లు వేరియేషన్స్ కనబడుతున్నాయి. సో అది కాక మన రాష్ట్రంలో ముఖ్యంగా 12.5% అసలు ఊహకు అందాం. ప్రజా తీర్పు ఎలా ఉంది అన్నది గతంలో 151 వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు 164 వచ్చినట్టు మళ్ళీ వాళ్ళు మాట్లాడతాం. కానీ ఇది బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో కానీ వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేసిన కీ పాయింట్స్ అన్నింటిలో కూడా ఈ రీకౌంటింగ్ వెళ్ళిన విజయనగరం జిల్లా ఎంపీ ఒకతను కానీ నెక్స్ట్ ఈ బాలినేని గారు కానీ నెల్లూరు నుంచి వెళ్ళిన ఉదంతాల్లో చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా ర్యాండమ్గా చాలా తక్కువ మంది వెళ్ళారు. ఎందుకంటే ఇది ఒక్కొక్క బ్యాలెట్ బాక్స్కి కట్టే డబ్బులు వాళ్ళ ఎలక్షన్ ఎక్స్పెండిచర్లోకి యాడ్ అవుతాయి. అదైతే డిస్క్వాలిఫికేషన్ ఇంకా స్ట్రైట్ కాబట్టి చాలా మంది ఆగారు. సో దాని నుంచి ఏంటంటే తక్కువగా వెళ్ళినా సరే ఏదో ఒకటి వెరిడిక్ట్ అయితే రావాలి కదా, వెదర్ మిషన్స్ డెన్సిటీస్ రైట్ ఆర్ రాంగ్ అనేది తెలిస్తే దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళగా ఉంటుంది. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, మీనా గారి లెటర్ పరంగా ఒక కలెక్టర్ స్థాయి ఉండి అక్కడ ముసోరిలో ట్రైనింగ్ తీసుకొచ్చిన అలాంటి అధికారులు ద లైన్స్ వాట్ దే హ్యావ్ అండర్స్టూడ్ అని ఇస్ టోటలీ రిడిక్యులస్. ఎందుకంటే నేను కూడా వాళ్ళు క్రాస్ చెక్ చేస్తే నాకు కొంతమంది పెద్దోళ్ళు చెప్పారు సాధారణంగా ఇందులో ఉన్న డేటాని స్టోర్ చేస్తారు దగ్గర ఎంతసేపు చిప్పులు కాపీ చేయడం కానీ మన ఇక్కడ స్టూడియోలో ఏదైనా అంటే చిప్ కాపీ ప్రెసెంట్ డేస్ లో వాళ్ళు చెప్తాడు డిలీట్ చేసామండి నెక్స్ట్ ఇది ఫ్రెష్ ఇది ఫార్మాట్ చేసామంటారు. అంటే మనకు అర్థమయ్యే భాష ఏంటంటే మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది అనుకుంటాం, ఫార్మాటింగ్ నథింగ్ బట్ కాదు కదా. కానీ వాళ్ళు బిఫోర్ దాట్ దే స్టోర్ ఇట్.
ఇది ఇది కూడా మనం అశ్రద్ధమత కుంజరాల్లో వినకుండా మాట్లాడితే అన్న టైప్ ఒకటి ఉంది. కానీ ఆ స్టియర్ చేసిన డేటాను ఎంతవరకు జస్టిఫై చేస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు తెలిసి గతంలో డికే అరుణ్ గారు ఇక్కడ ఇన్సిడెంట్ కనుక నేను మళ్ళీ రికార్డ్ చేస్తుంది, అదే ఇలాంటి వాటిల్లో కూడా సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కోర్టుకు సబ్మిట్ చేసిన ఈ డేటాలే. సో బేసింగ్ ఆన్ దట్ దే హావ్ గివెన్ కాల్స్ అండ్ దే హావ్ టేకన్ దిషన్స్ హస్ బీన్ వన్ ద బ్యాటిల్ అండ్ ఆల్ థింగ్స్. సో అలాంటప్పుడు ఈ సెన్సిటివ్ లైన్స్ అట్రిబ్యూట్ అవుతున్నప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అడ్వాటి మీద రెస్పాండ్ అయ్యి తత్వర చర్యలు అండ్ దీని మీద ఉన్న ఎయిర్ క్లియర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద. అలాగే సార్, అంటే ఈ విషయంలో జగన్ కూడా సీరియస్ గా ఉన్నారని చెప్పి ఇప్పటికే న్యాయ నిపుణులతో ఆయన కూడా డిస్కస్ చేస్తున్నారని అంటున్నారు. న్యాయ నిపుణులతో డిస్కస్ చేసినా కోర్టుకి వెళ్ళాలమ్మా, కోర్టుకి వెళ్ళినా నేను చెప్తుంది అదే ఇదే డేటాను వాళ్ళు అక్కడ రిస్టోర్ చేసిందో ఏదో ఒకటి. ఈ 45 డేస్ టైంలోనే రీకౌంటింగ్ కనుక కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చి రీకౌంటింగ్ వెళ్తే థింగ్స్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఓకే, ఆ పుణ్యకాలం కూడా గడిచిపోయింది. అలాగే సార్, అంటే ఇప్పుడు ఒకవేళ 12.54% అనేది తక్కువ కాదు, ఒకవేళ అది నిజంగా అలా జరగకపోయి ఉంటే జగన్ గెలిచే అవకాశాలు ఉన్నట్టేనా? అది ఇప్పుడు ఈ ఏదో చూడు మనం వన్ సైడ్ మాట్లాడినట్టు. లాస్ట్ 151 అప్పుడు కూడా ఇదే అంబిగ్యూటీతో అందరూ మాట్లాడారు. ఇప్పుడు 164 అదే అంబిగ్యూటీతో మాట్లాడారు. మీకు ఆ అంబిగ్యూటీ క్లియర్ చేయవలసిన బాధ్యత ఎవరిదంతే ప్రశ్న కదా. ఓకే రైట్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మనకి మా రజిత్ కుమార్ లాగా సారీ సార్ 25,40,000 ఎత్తేసిన తర్వాత ఎలక్షన్ అయింది అది గెలిచారని చెప్తే మేము బాధ బందిరలేదు, ఇంకా అదేదో నివురుగప్పిన నిప్పులో దాచిదని పూర్తిగా బుగ్గిపోలేదాకా చెప్పపోతే ఎవరు కష్టం.